వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీడియా వాచ్ వార్తాపత్రికలో వచ్చిన కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మీడియా వాచ్ కు స్వాగతం ముందుగా ఈనాడు మీరంతా మావాళ్లే అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది ఈనాడు హైదరాబాద్లో ఉన్న వారందరూ హైదరాబాదులే సెట్లర్లన్న భావన విడిచిపెట్టండి మీ కాల్లో మిల్లు దిగితే పంటితో తీస్తా భాగ్యనగర అభివృద్దిపై సమావేశమవుదాం తెలంగాణ మనదనే భావనలో ముందుకెళ్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన నిన్న కుక్కపల్లికి చెందినటువంటి నాయకులు తెరాసాలో చేరిన సందర్భంగా టిఆర్ఎస్లో చేరిన సందర్భంగా హైదరాబాద్లందరూ కూడా మా వాళ్లే సెటిలర్లు అనే పదాన్ని విడిచిపెట్టేయండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను తీరుస్తాననేటువంటి అర్థం వచ్చేలా మీ కాల్లో ముళ్ళు దిగితే పండితో తీస్తా అనే విషయాన్ని హైలైట్ చేస్తూ మీరంతా మావాళ్లే అనే శీర్షికన ఈనాడు కథనాన్ని ప్రచురించింది ఇక మరో వార్త సచివాలయంలో ఆంక్షలు అనే విషయాన్ని హైలైట్ చేస్తోంది ఈనాడు ప్రధానంగా మీడియా ప్రతినిధులు రావద్దు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమాచారం నేరుగా పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు సచివాలయంలో మీడియాకి ఆంక్షలు విధించారన్న విషయాన్ని హైలైట్ చేస్తూ సచివాలయంలో ఆంక్షల్లోనే శీర్షికన ఈనాడు కథనాన్ని ప్రచురించింది మరో వార్త ఆకాశ కారిడార్ల కట్టాలకు కట్టడి రాష్ట్ర రాజధానిలో ఆకాశ మార్గాలకు ఇబ్బంది రాకూడదనే కీలక నిర్ణయాలు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి కొన్ని కారిడార్లు అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఆకాశ హార్మియాలు పెద్ద పెద్ద కట్టడాలను వెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆకాశ కారిడర్లో కట్టడాలకు కట్టడి అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది ఈరోజు మీడియా వాచ్ డిస్కషన్లో పాల్గొనడానికి సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్టు ఎక్స్ప్రెస్ టీవీ స్టూడియోలో ఉన్నారు అదేవిధంగా కడార శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ అండి ముందుగా సచివాలయంలో మీడియాకు సంబంధించి ఆంక్షలకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు అర్థం కావట్లేదండి ఇలా నిర్ణయాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు కూడా ఇటువంటి నిషేధాలు అనిపించింది దాని ఫలితాన్ని ఆవిడ అనుభవించింది అనుభవించడమే కాకుండా దేశవ్యాప్తంగా దాని యొక్క రియాక్షన్స్ చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్గా కూడా అన్ని మీడియా మీడియా పేపర్స్ కానీ మీడియా హౌసెస్ కానీ చాలా వ్యతిరేకించినాయి ఇది ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు వచ్చినప్పుడే ఇటువంటి వస్తాయండి అంటే ఇక్కడ ఏది డిక్టేటర్షిప్ లేదు నియంత్రణ పరిపాలనలో లేదు పాకిస్తాన్లోలాగా ఖాన్ వచ్చి ఎక్కడైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళని నిర్బంధించి చాలా చిత్రహింసలు చేసినటువంటి సంఘటన మన పక్కనే ఉన్నటువంటి దేశాల్లో జరిగింది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో కానీ బర్మాలో కానీ కానీ భారతదేశం సరసత్తాక రాజ్యాంగం కలిగినటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఇది సెక్యులర్ కంట్రీ దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఈ మీడియాకి ఫ్రీడమ్ ఉన్నది మీడియా ఫ్రీడమ్ ఇవాళ పెట్టినటువంటిది కాదు బ్రిటిష్ వాళ్ళ ఆయా నుంచి కూడా ఉంది వాళ్ళే నిషేధం తెలియదు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళను చేతను మీడియాకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే గాంధీ గాంధీజీ ఆయన స్వయంగా రోజు ఎడిటోరియల్ రాశారు అంతటి ప్రాసస్తు ఉన్నటువంటి మీడియాని ఏదో ఎవరో ఏదో సలహా ఇచ్చారని తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ఎందుచేత ఈ నిర్ణయం చేశారు అసలు దేనికోసం చేశారు ఎవరు సలహా ఇచ్చారు అని కొన్ని కారణాలు చూపిస్తున్నారు ఢిల్లీతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో మీడియాకి అనుమతి లేదు అదే విధానాన్ని మేము కూడా అవలంబిస్తున్నాం రెగ్యులర్గా జరిగేటటువంటి కార్యక్రమాలకి ఇబ్బంది కలుగుతోంది మీడియా ప్రతినిధుల వల్ల అనే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఢిల్లీలో అవి అట్లా లేదండి ఈ విధమైనటువంటి నిషేధాజ్ఞలు లేవు ఇది మనకి ఇప్పుడు కర్ఫ్యూ లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు ఏవి లేకుండా సెక్షన్ ఏమి లేకుండా లోపల మీడియా హౌసెస్ రాకూడదు అనేటువంటిది దానివల్ల ఏంటంటే స్టింగ్ ఆపరేషన్స్తో మొదలవుతాయి ఇంకా ఇంకా రహస్యాలన్నీ బయటకు వస్తాయి మనం చూసి ఎంతోమంది స్టింగ్ ఆపరేషన్స్ వల్ల మొత్తం బయటపడినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు పదవులు కోల్పోయారు జీవితాంతం కూడా పార్టీలకు దూరం అయిపోయారు అని చేతను ఇది మంచి నిర్ణయం కాదు ఏకపక్ష నిర్ణయం అండి అసలు అక్కడ మీడియా రూమ్ ఉన్నది అక్కడ మీడియా రూమ్ వేళక కాదండి నిజాం తర్వాత వచ్చినటువంటి ఇక్కడ పరిపాలన ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అప్పటి నుంచి మీడియా రూమ్ ఉన్నది మీడియాకి అక్కడ చాలా ఫ్రీడమ్ ఉన్నది అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళే మీడియాలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు జ్వాలా నరసింహరావు గారు కానీ ఇతర రమణాచార్య గారు కానీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ చేశారు మరి వాళ్ళని కూడా నిషేధించాల్సిన పరిస్థితి వస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పాలన కొనసాగించేటటువంటి సచివాలయంలో కరెక్ట్ అంటారు మొదటి నుంచి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి మనం చూస్తే ఒక రకమైనటువంటి రాచరిక పోకడ దొరల అంటారే దాన్ని తిరిగి గుర్తుకు తెచ్చేలాగా ఉంది ఏ నిర్ణయం మీరు తీసుకోండి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం దగ్గర నుంచి తీసుకుంటే లేదు దళిత మంత్రిని ఎలాంటి కారణాలు చూపించకుండా తొలగించడం దగ్గర నుంచి తీసుకుంటే మంత్రిని ఈ సానియా మీర్జాకి ఇప్పుడు ఒక పద్ధతి పాడు లేకుండా కోటి రూపాయలు ఇచ్చేసాను అంటే అలాగే ఏదైనా సరే అమరవీరుల కుటుంబాలకు సీట్లోకి పోవడం దగ్గర నుంచి అంటే ఏ అంశం తీసుకున్నా కూడా తను ఏదనుకుంటే అదే తప్ప ఇక రెండోది లెక్కలేని వ్యవహారంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తున్న దాఖలాలు మనకి ఈ ఆరు నెలల నుంచి అక్కడ కనపడాల ఇక వాళ్ళది పరాకాష్ఠకు చేరింది సెక్రటరియట్లో పెద్దలు రాజుగారికి అందరికీ అనుభవం మీడియా పాయింట్ ఒకటి ఉంటుంది తర్వాత వాళ్ళకి ఒక ప్రత్యేకమైన చోట వాళ్ళకి ఒక ఫ్లోర్లో వాళ్ళకి కావాల్సిన కొంత వాళ్ళు రిఫ్రెష్ కావడానికి అవకాశం ఉంటుంది అన్ని ఛాంబర్స్లోకి అందరినీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా చేయమని ఎవరో చెప్పట్ల సచివాలయానికి రోజు అనేక మంది అనేక బాధితులు వాళ్ళ వాళ్ళ పోవటం దురదృష్టం వాస్తవంగా వెళ్ళాల్సిన పరిస్థితి మనకు ఉన్నటువంటి వ్యవస్థలు స్వచ్ఛంద సంస్థలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే పౌరులు కానీ రకరకాల రిప్రజెంటేషన్స్ తీసుకొని మంత్రుల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఉన్న ఒకే ఒక్క అయ్యా పలానా మంత్రి గారిని కలిసి మా సమస్య చెప్పుకున్నాం వారు పరిష్కరిస్తున్నారు లేదా పరిష్కరించిన చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం మీడియా అక్కడ ఉంటే అబద్ధ ఖచ్చితంగా సెక్రటరీలకు ఎవరిని పెడితే వాళ్ళు పోనివారు మీడియాలో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి పాసులు ఇస్తారు వాళ్ళ మనకి ప్రకటన వస్తుంది కొంతమంది చాలా వేధిస్తున్నారు విలేకరులు మంత్రులను వేధిస్తారంటే నాకు అంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది లిఫ్ట్ లో వాళ్ళ లిఫ్ట్ వేరే ఉంటుంది మినిస్టర్స్ క్రమాలు జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళకి ఒక ప్రయోజనం ఇవ్వండి అక్కడ మీడియా పాయింట్ ఉన్నది మీ మంత్రుల సమావేశం ఉన్నప్పుడు మీరు లోపలికి అలౌ చేయండి ఛాంబర్స్ లోకి అదర్వైజ్ అలౌ చేయొద్దు ఇప్పుడు కూడా ఎలా చేస్తారని అనుకోట్లేదు ముఖ్యమంత్రి ఎలా చేయరు మీకు అందరికీ తెలుసు అక్కడ వాళ్ళ మీడియా పాయింట్ ఉంటుంది వాళ్ళ రూమ్ అక్కడ వరకు వాళ్ళు పరిమితంగా ఉంటారు దీనిలో కీలకం ఏంది ఏంటంటే ఎవరెవరు వస్తున్నారు ఏం జరుగుతుందనేది అనేది కొంత వాళ్ళు కనిపెట్టడానికి అవకాశం పాలనలో ట్రాన్స్పరెన్సీ కావాలి ఎక్కడ రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయి ఎవరు వచ్చి ఎవరిని అనేది మీడియా కూపిలాగే ప్రయత్నం చేస్తుంది ఇది బయటికి రాకూడదు దీనివల్ల అని వాళ్ళ ఆలోచన అయితే అది బహిరంగ చెప్పొచ్చు అయ్యా మా మా రహస్యాలన్నీ మీకు తెలిసిపోతున్నాయి పాలమే ప్రజల కోసం అయితే పాలప ట్రాన్స్పరెంట్ గా నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం మీకుంటే మీడియా మిమ్మల్ని చూసి భయపడుతుంది గౌరవిస్తుంది మీరు ఆ పరిస్థితి కాకుండా ఇది అది ఒక లాబియింగ్ సెంటర్గా ఎవరు వచ్చి ఏ కాంట్రాక్ట్ల కోసం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేసుకుంటున్నారు అన్నది ఇవన్నీ బయటకు వస్తున్నారు మీ భయం అయితే అది ఎలా కమ్యూనికేట్ అవుద్ది మీడియాని ఎలా చేయలేదంటే ప్రజలు ఏమనుకుంటారు అనుకుంటారు కాబట్టి అది వారి అర్థం చేస్తారు సెక్రటరీ పబ్ కాదండి అది గ్యామ్లింగ్ సెంటర్ ఇది పబ్లిక్ ప్లేస్ అది పబ్లిక్ సంబంధించినటువంటి ఏం డెవలప్మెంట్ జరుగుతున్నాయి పబ్లిక్ సంబంధించిన నిర్ణయాలు ఏం చేస్తుంది మంత్రులు ఎలా వ్యవహరిస్తున్నారు మనం వరకు చూసాం అక్కడ లేడీస్ తోటి ఉన్నటువంటి సందర్భంలో కూడా బయటపడినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం ఆ చేతను ఇటువంటి అన్ని బయటకు వస్తాయని ఉద్దేశంతో దేనికోసం వద్దంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సాక్షి పేపర్ కూడా ఒకసారి చూద్దాం అనే సాక్షి కథరాన్ని ప్రచురించింది ఉన్నోళ్లంతా హైదరాబాద్లే సీఎం కేసీఆర్ సెటిలర్లు అనే భావనను విడిచిపెట్టండి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడండి ప్రభుత్వానికి ప్రాంతీయ విభేదం లేదు మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పండితో తీస్తా వనస్తలపురం ఎల్బీ నగర్ కోకటిపల్లలో స్థిరపడిన వారితో సమావేశం నిర్వహిస్తా ముఖ్యమంత్రిగా అందరి రక్షణ బాధ్యత తనదీరన్న కేసీఆర్ నిన్న కుకటిపల్లలో చాలా మంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు టీఆర్ఎస్లో చేరిన హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకుని రాబోతున్నటువంటి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది దాన్ని హైలైట్ చేస్తోంది సాక్షి సెటిలర్స్ లేరు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మరో వార్త సిఎల్పి నేతగా అవుట్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయనే విషయాన్ని హైలైట్ చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వంపై జానా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ సీఎల్పీ నేతగా జానా అవుట్ అని ఆశ్చర్యార్థకమైనటువంటి సింబల్ని వేస్తూ సాక్షి కథనాన్ని ప్రచురించింది మరో వార్త జూలై నుంచి సర్కార్ సారా సారాయి పేరిట కాకుండా చీపెస్ట్ లిక్కర్గా మార్కెట్లోకి మహారాష్ట్ర దేశీదారు తరహాలో తెచ్చే యోచన విధి విధానాలకు మెరుగులు దిద్దుతున్న ఆబ్కారీ శాఖ నగరం పట్టణం గ్రామీణం పేరుతో లైసెన్స్ ఫీజులు త్వరలో సీఎంతో ఆబ్కారీ శాఖ సమావేశం జూలై నుంచి సర్కారీ సారా రాబోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సాక్షి కథనాన్ని ప్రచురించింది రాజు గారు నిన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ రాబోతున్నటువంటి ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్నే అట్రాక్ట్ చేస్తూ ప్రజలకి మీ కాల్లో ముల్లుగుచ్చుకుంటే మీ పంటితో తెస్తానటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక రకాల సంఘటనలు జరిగినాయండి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను నేను ఆ కారణాలు మీకు అందరికీ తెలుసు అది ఆ ఉద్యోగపరిత వాతావరణం ఇప్పుడు లేదు మనంతా కలిసిమెలిసి ఉండాలి నేను సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను మరి నేను కూడా సెటిల్ అయ్యే కదా అని చేతను మన వా మనమంతా కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉండదో మీరు అది ఆ మనసులో పెట్టుకోకండి ఇప్పుడు మీకు కాళ్ళు ముళ్ళు కూచ్చుకుంటే తీస్తాను పంటితో తీస్తాను అనేటువంటి మాట మంచి మాట అది ఎందుకంటే ఇక్కడ సెటిల్ అనేటువంటి అసలు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళంతా సెవెంటీ పర్సెంట్ సెటిల్ చేస్తానండి ఏం అంటే గత నలభై యాభై సంవత్సరాలు చూస్తున్నప్పుడు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మార్వాడిస్ దగ్గర నుంచి మహారాష్ట్ర దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాజస్థాని దగ్గర నుంచి అందరూ కూడా బయట సైడ్ నుంచి వచ్చినట్టు వాళ్ళు ఈ వేళ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఫౌండరే బయట నుంచి వచ్చినాడు అసూద్దీన్ వాయిసీ తండ్రి బయట నుంచి వచ్చినాడు వాళ్ళ తాత బయట నుంచి వచ్చినాడు నాందేడ్ నుంచి వచ్చారు వాళ్ళంతా మరి వీళ్ళంతా సెటిల్ వేస్తాయి కదండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నిజామే బయట నుంచి వచ్చాడు మరి నిజాంని కూడా మనం ఏం చెప్తున్నాం వేళ ఈ రా ఇది రాష్ట్రం వాడు కాదు ఈ దేశం వాడు కాదు బయట నుంచి వచ్చి ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఆ రేసెస్ అంతా కూడా అందుచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళందరూ కూడా భారత సిటిజన్స్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి రాజ్యాంగ ప్రకారం ఏ రైట్స్ వచ్చినాయి అన్ని రైట్స్ వీళ్ళకి ఉన్నాయి అందుచేత ఈ మాటలు మానేసేసి ఇప్పుడైనా మంచి వాతావరణం కలిగించడానికి ఆయన సొరవు తీసుకున్నది చాలా సంతోషం అండి అందుచేత ఇక్కడికి సెటిలర్స్ అంటే ఒక తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సెటిలర్స్ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే కేసీఆర్ లో మార్పు అనుకోవచ్చా లేకపోతే ఎన్నికల అంటే అనేది కూడా గతంలో ఏం ఇదే మాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ లే హైదరాబాద్ అందరిది అన్న మాట అన్నందుకు మా కార్యాలయం మీద దాడి జరిగింది ఉన్న విషయం చెప్తాం అనేక సందర్భాల్లో ఇది ఇక్కడ పోయి వారు సతారామరాబాస్ గారు చెప్పింది మేము చెప్పాం హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నారు తెలంగాణ ప్రాంతం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఐటీ కంపెనీకి సంబంధించి అసలు వివిధ దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనేక రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇది అందరిది అన్న భావన కలిగించకపోతే నష్టం అని చెప్పి పదే పదే చెప్పాం గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఇవాళ జీహెచ్ఎంసీ ఎలక్షన్లు మన వాకిట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు తర్వాత ఎల్లుండి ఏం మాట్లాడతారు అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు వారు కనుక నిజంగా స్పూర్తితో తీసుకొని హైదరాబాద్ అందరిది హైదరాబాద్ అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉంది ఉండాలి ఉంటేనే అభివృద్ధి చెందుతుందన్న స్పృహ కనుక వారికి వచ్చినట్టు అయితే సంతోషం లేదు ఇది కేవలం ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా అనుకోండి అది ఖచ్చితంగా ప్రజలు దానికి తగ్గట్టుగానే తీర్పిస్తారు నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి ఇక్కడున్నోళ్లంతా మావాళ్లే అనే శీర్షికన నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది తాతలనాడు వచ్చిన వారు ఇతరులు కారు హైదరాబాద్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్లే సెటిలర్లమనే భావన వదిలేయండి అభివృద్ధి యజ్ఞంలో పాలుపంచుకోండి రక్షణ బాధ్యత ముఖ్యమంత్రిగా నాదే కాలుకు ముల్లుగుచ్చినా పండితో తీస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ వెయ్యి మంది కోకటిపల్లి వాసులు మండలి లో చేరిక నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ఇరవై ఆరు వరకు గడువు మార్చి పదహారున పోలింగ్ పంతొమ్మిదిన ఫలితాల ప్రకటన రాష్ట్రంలో అమలులోకి వచ్చిన కోడ్ మూడు అంశాల్లో మినహాయింపు మినహాయింపు కోరినటువంటి ప్రభుత్వం పోలింగ్ తేదీ మార్చాలని ఇంటర్మీడియట్ బోర్డు విజ్ఞప్తి నిన్న మండలి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి రెండు పట్టబద్దల నియోజకవర్గాలకి అదే విషయాన్ని హైలైట్ చేస్తూ మండలి ఎన్నికల నోటిఫికేషన్ అనే శీర్షిక నమస్తే తెలంగాణ కథాని ప్రచురించింది మరో వార్త కేంద్ర కేబినెట్లో చేరుతామనటం అవాస్తవం అనే విషయాన్ని కవిత చెప్పిన విషయాన్ని ఎంపీ కవితగా ఉన్నటువంటి గత రెండు మూడు రోజులుగా వస్తున్నట్టు ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర కేబినెట్లో చేరుతామనటం అవాస్తవం అనే విషయాన్ని హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది నిజం నిజామాబాద్లో జరిగినటువంటి పర్యటనలో స్పష్టం చేసిన విషయాన్ని హైలైట్ చేస్తూ కడా శ్రీనివాస్ గారు లోక్సత్తా విషయానికి ఒకసారి రావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతమైనటువంటి తరుణంలో గతంలో ఒక వన్ మ్యాన్ ఆర్మీగా నడిపినటువంటి జయప్రకాశ్ నారాయణ గారికి ఇప్పుడు పట్టు కోల్పోతుందా లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా దారితీస్తున్నాయా దురదృష్టం ఏంటంటే జేపీ గారు ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీగా నడపల సమాజ పరిస్థితి విషయాలు అర్థం కావాలి అనేక మంది నాయకత్వం ఈ పార్టీలో ఇతర పార్టీలతో పోల్చుకుంటే విషయ పరిజ్ఞానంలో కానీ నిబద్ధతలో కానీ కమిట్మెంట్లో కానీ చాలా ముందుండే నాయకత్వం మాకు వందల్లో ఉన్నది రాష్ట్రం వేలాల్లో కాకపోయింది వేలాల్లో సభ్యులు ఉన్నా కూడా కనీసం వందల మంది చదువుకున్న ఆలోచన ఉన్న నిబద్ధత ఉన్న పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకత్వం ఉన్నారు దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ అప్పటికే సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు కాదు ఇప్పుడు ఆద్మీ ఉంది ఆమాద్మీ ఒక ఎగ్జాంపుల్ తెలుసు ముగ్గురు నలుగురు పేర్లు తప్పితే వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే పేర్లు కూడా ఎవరికి తెలియదు వాళ్ళందరికీ కమిట్మెంట్ లేదని కాదని అది ఆ కారణంగా ఏమవుతుందంటే జయప్రకాష్ గారికి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారిగా అపారమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంది ఆయన స్థాయికి తగ్గ నాయకత్వం కనపడకపోయి ఉండొచ్చు కానీ అనేక మంది ఇప్పుడు ఉదాహరణకి నాలాంటి వాళ్ళు ఎంతోమంది గత పది పదిహేళ్లుగా పనిచేస్తున్నారు ఆయన ఎప్పుడు వన్ మ్యాన్ షోకి ఎప్పుడు పనిచేయాలి రెండవది ఆయన పట్టుకోల్పోతున్నారని కాదు ఆయన విశాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ మొన్న ఎన్నికల తర్వాత ఆయన పార్టీ జాతీయ అధ్యక్ష పదక రాజీనామా చేశారు ఎందుకంటే సిద్ధ పార్టీని వ్యవస్థాపకుడుగా తర్వాత ఈ భావజాలాన్ని సృష్టించిన వ్యక్తిగా ఆయనకి ఒక మోరల్ అథారిటీ ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది ఆ మోరల్ అథారిటీని ఆయన ఎప్పుడు మిస్యూజ్ చేయాల నిబద్ధత అనిసే లోకసత్త పుట్టిందే ఇన్ని రాజీనామా చేయకపోయింటే ఈ రోజు ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తలెత్తేవి కాదేమో ఖచ్చితంగా ఒకటి మా అందరికీ చాలా అసంతృప్తి ఏంటంటే ఆయన ఎన్నికల తర్వాత రాజీనామా చేయటం మీద నేను చాలా గట్టిగా వ్యతిరేకించాను ఇది సబబు కాదు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది లక్షల మంది పనిచేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి దీన్ని మనం దీన్ని మనం పారామీటర్గా తీసుకొని వెనకడుగు వేయటం కరెక్ట్ కాదు మీరు ముందుకుండాలని మేము చెప్పడం లేదు సరే ఆయన కూడా ఒక వాదన చెప్పారు దేశానికి రాబోయే పదేళ్ళు చాలా కీలకమైనది మౌలికమైనటువంటి సంస్కరణలకి నేను పనిచేయాల్సిన అవసరం ఉంది జాతీయ స్థాయిలో నేను అందరితో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు తీసుకెళ్ళే తప్ప సాధ్యం కాదు నాకు ఒక పార్టీగా నేను ఈ పార్టీ మనిషిగా ఉంటే ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను నేను ఎప్పుడూ మోరల్ గా ఉంటాను పార్టీతోటే రోజువారీ కార్యక్రమాలు ఉండకుండా మిగతా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఆయన అందరినీ కన్విన్స్ చేసి ఆయన అధ్యక్ష పద నుంచి తప్పుకోవడం జరిగింది సరే ఆ తప్పుకున్నాక జరుగుతున్న పరిణామంలో ఈ మధ్య ఎవరి వల్ల ప్రాబ్లం ఉంది డిస్కస్ చిన్న బ్రేక్ తర్వాత మీడియా బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ గత ఎన్నికలు అయిన తర్వాత లోక్ పార్టీకి జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినటువంటి జయప్రకాష్ నారాయణ అది చేయకపోయింటే బాగుండేది అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ప్రధానంగా ఎక్స్ప్రెస్ టీవీ దగ్గర ఉన్నటువంటి విషయాల ప్రకారంగా కొంచెం లోక్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది ఒక వ్యక్తి వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అతను చేసే పోకడలు సహించలేకపోతున్నాం అనేటువంటి విషయాలు ఎక్స్ప్రెస్ టీవీ చెబుతోంది దానికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కటా శ్రీనివాసరావు గారిని అడుగుదాం ఎవరండి ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారు ఏంటి ఇబ్బందులు ఆయన ద్వారా వచ్చే అసలు వ్యక్తులు ఇప్పుడు ప్రధానంగా జేపీ గారు ఉన్నప్పుడు జేపీ గారు తొలి నుంచి మాకు చెప్పిన మాట ఏంటంటే మనలో అనుచరులు ఉండరు ఉన్నారు ఆల్ కలీగ్స్ కలిసి పనిచేస్తాం వాళ్ళు ఇవ్వగలిగిన సమయాన్ని బట్టి వాళ్ళ నాయకత్వ నైపుణ్యాలను బట్టి వాళ్ళు నాయకత్వం ఉంటారు తప్ప ఇందులో పెద్ద చిన్న లేకపోతే మిగతా పార్టీల లాగా వారసత్వము లేకపోతే దొరతనము ఇవేవి నడవు జులుము లేకపోతే నియంతృత్వము ఇవి నడవు అన్నది మందరికీ జీర్ణమైనటువంటి అంశం గత పదిహేను పదహారు ఏళ్ళుగా జయప్రకాష్ గారితో సహా ఎన్నికై అధ్యక్షుడిగా వచ్చిన వాళ్ళు రాష్ట్రంలో మీకు గుర్తుంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందు స్వయంగా జేపీ గారు ఆయనకి పోటీగా వర్మ గారు స్నేహపూర్వక పోటీ కావచ్చు ఇద్దరు కలిసి పనిచేసిన వాళ్ళు కానీ మనం ఒక ఇండికేషన్ ఇవ్వాలి పార్టీకి పార్టీకి ఒక ఈ పార్టీలో ఈ నాయకత్వం వ్యవస్థాపకుడితో సహా ఎన్నిక ఎన్నికొస్తారని అలాగే గారు పదహారు ఏళ్ళ నుంచి అంటే గతంలో ముప్పై ఏళ్ళు వామపక్ష ఉద్యమాల్లో అక్షరాస్థ ఉద్యమంలో పనిచేసి రాజుగారికి తెలుసు బహుశా జిల్లా నుంచి ఉన్నారు ముప్పై ఏళ్ళు వామపక్ష ఉద్యమాల్లో చేసి నిబద్ధతకు మారు పేర్కొన్న వ్యక్తి లోక్సత్తా తొలి అడుగు నుంచి జేపీ గారు భావజాలం ఆయన మనసులో ఉన్నదాన్ని జనం భాషలోకి తీసుకొచ్చి మా సిద్ధాంతాల రూపకర్త ఉద్యమాల రూపకర్త లోక్సత్తా చేసిన ప్రతి ఉద్యమంలో ప్రతి అడుగులో ఆయన వ్యూహం ఉన్నది అమల్లో మా అందరికి పాత్ర ఉంది ఆ వ్యూహాన్ని అమలు చేయటం ఇది మా నేపథ్యం గత పద పదహారు పదిహేడేళ్లుగా మొత్తం సమాజాన్ని చూస్తుంది ఇదో మా పార్టీ సభ్యులకు పరిమితం కాదు వర్మగారికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది గతంలో వామపక్ష ఉద్యమాలు ఇప్పుడు నాపోతే వాళ్ళకి లోక్సత్తాతో మొదలైన పదహారు పదిహేడేళ్ళు ఇందులో పనిచేసే నేపథ్యం సమాజంలో ఈ దీనికి మేము ఏం చేసామన్నది మొత్తం సమాజానికి ఎంతో కొంత మేరకు తెలుసు ఈ నేపథ్యంలో మేము కోరుతున్నది ఏమిటంటే పార్టీని మనం ప్రజాస్వామ్య నడపాలి వంద రకాల ఆలోచనలు ఉండొచ్చు రకరకాల ఆలోచనలు ఉంటాయి నా ఆలోచనే కరెక్ట్ నేను కొన్న రీతిలోనే జరగాలన్నది అది ఒక నియంతృత్వ పోక అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సురేంద్ర ఇప్పుడు పార్టీని ప్రజాస్వామ్యబద్దంగా నడపడం వివిధ రకాల ఆలోచనలని గుదిగుచ్చి ఒక ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటంలో అతను ఆ నైపుణ్యం ఎప్పుడూ ప్రదర్శించిన జేపీ గారు ఒక నాన్ తెలుగు రాష్ట్ర వ్యక్తి కనుక ఉన్నట్టు అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకంటే మాకు సౌత్లో నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాం నార్త్లో ఒక్క మహారాష్ట్రలో మాత్రమే ఆయన ఉన్నారు ఇంక మిగతా చోట్ల ఎక్కడా లేదు సరే ఆయన కోరిక మేరకు మేము అయిష్టంగానే అంగీకరించాం ఎందుకంటే తొంభై ఐదు శాతం సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నారు మిగతా మూడు రాష్ట్రాలు కలిపి ఐదు శాతం సభ్యులు కూడా పార్టీ ఈ ఈ దశలో ఉన్నప్పుడు సరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాయకత్వం పెరగాలి మనం ఆయన జయప్రకాష్ గారు ఇప్పటిదాకా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుంది అన్నది వాస్తవంగా మాకు హక్కు ఉన్నది మా పార్టీ రాజ్యాంగం ప్రకారం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికైన నాయకత్వం వచ్చి జాతీయ స్థాయిలో ఎన్నికైన నాయకత్వం వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కమిటీనే ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇట్ సెల్ఫ్ ఇల్ యాజ్ అస్ ద డిఫాక్ట్ నేషనల్ కమిటీ అంటే మిగతా అన్ని రాష్ట్రాలు ఏర్పడేదాకా ఆంధ్రప్రదేశ్ కమిటీనే జాతీయ కమిటీ ఇంకా వ్యవహరిస్తుందని చెప్పి పార్టీ రాజ్యాంగంలో స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో రాసి ఉంది కానీ మేము ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనుకోవాలి పార్టీ పెరగటం ముఖ్యం మనకి ఇక్కడ మన శక్తి పరిమితం మనం ఇక్కడ నిర్మాణం చేయటమే మనం సరిపోతుంది కాబట్టి ఏదో దేశం అంతా మనమే చేస్తే తీసుకున్నప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు ఊహించారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయని తర్వాత జయప్రకాష్ గారు ఆయన్ని నియమిస్తున్నప్పుడు చెప్పింది కూడా మాకు చాలా స్పష్టంగా మీ రాష్ట్రాల్లో ఆయన ఇంటర్వెన్షన్ ఉండదు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఆల్రెడీ మెచ్యూర్డ్ లీడర్షిప్ ఉన్నది గుంటూరులో మేము కూర్చొని మాట్లాడదాం ఆ రోజే గుంటూరులో మీకు గుర్తుంచే పత్రికల్లో కొంత ఆ రోజు మా బహిరంగ సభలో వర్మ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు జేపీ గారు కూడా దానికి సమాధానం చెప్పారు మరి ఇది అంగీకరించండి మీరు చెప్తున్న అంశాలన్నిటికీ నాది భరోసా పార్టీని ఒక ఫెడరల్ స్ఫూర్తితో నడుపుతాం పార్టీ నిర్ణయాలు స్థానికంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు వ్యూహాలు కానీ రాజకీయ వ్యూహాలు కానీ ఎన్నికల వ్యూహాలు కానీ వాళ్ళు వాళ్ళు ఉద్యమాలు ఏం చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇక్కడ వారి జోక్యం ఉండకుండా చూస్తారని బహిరంగంగా చెప్పారు తర్వాత విడిగా మేమందరం కూర్చున్నప్పుడు రెండు రాష్ట్రాల వర్కింగ్ కమిటీలు గుంటలో కూర్చున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నోషనల్ నేషనల్ కమిటీ అనేది కేవలం నోషనల్ కమిటీ మనకి పార్టీ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఇక్కడ సమర్థవంత నాయకత్వం రెండు రాష్ట్రాల్లో ఉన్నది మీ పనులు మీరు చేసుకోండి ఆయన ఇంటర్వెన్షన్ పెద్దగా ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం ఆయన సొంతగా ఆయన సొంతగా ఆయన ఒక నేషనల్ కమిటీ స్టీరింగ్ కమిటీ అని చెప్పి ఆయన సొంతగా చేసుకుంటారు దానిలో ఏ రాష్ట్రాల వాళ్ళని సంప్రదించాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమిటీ జరిగినప్పుడు కూడా ఎన్నికలు నేషనల్ కౌన్సిల్ అన్న కూర్చోవాలి అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఏదో ఒక పద్ధతిలో అక్కడ ఉన్న సభ్యత్వం ఆధారంగా అన్న రిప్రజెంటేషన్ ఉండాలి రాష్ట్ర అధ్యక్షులతో సహా ఎవరిని సంప్రదించలేదు ఇది అంతా రికార్డెడ్గా ఉన్నది దీనిలో రాష్ట్ర దీని మీద మేము అబ్జెక్షన్ కూడా రైజ్ చేసాం ఇంటర్నల్గా మీరు ఏ రాష్ట్రంలో సంప్రదించకుండా నేషనల్ కౌన్సిల్ కూర్చోకుండా మీ అంతటి మీరు ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీ కమిటీని ప్రకటించుకోవటం చల్లదు దానికి లెజిటిమసీ లేదు దాన్ని మేము అంగీకరించడం లేదు మేము బహిరంగ బహిరంగంగా ఇవ్వలేదు ఆయనకి లేఖ రాయటం రాయింది అందరికీ చేయటం జరిగింది సరే ఆ నేప అది అలా ఉన్న పరిస్థితుల్లో దాన్ని ప్రశ్నిస్తున్నందుకు అలాగే రాష్ట్రాల్లో పర్యటన రాష్ట్ర కమిటీతో చర్చించకుండా ఒక రాష్ట్రంలో పర్యటన చేయాలి కలిసి కూర్చొని వ్యూహం రచించుకొని ముందుకెళ్ళాలి ఎలా చేద్దాం మాకు ఒక ఐడియా ఉండొచ్చు మీకు ఒక ఐడియా ఉండొచ్చు ఏం చేస్తే క్వశ్చన్ వస్తుంది ఎలా ఏది బెటర్గా ఉంటుంది అనేది కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం చేయాలి తప్ప పార్టీలో చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ ఉంటే ఎక్కడ సమస్య ఉందో దాన్ని మనం పెంచి పెంచిపోషిద్దామన్న రీతిలో వ్యవహారం చేస్తూ రాష్ట్రాల అభిప్రాయంతో సంబంధం లేకుండా రాష్ట్రాల కార్యక్రమాలతో సంబంధం లేకుండా రాష్ట్రాల్లో పర్యటన చేయాలనుకోవటం ఇదంతా కూడా మేము వ్యతిరేకించాం దీనికి నిర్ద్వందంగా ఎవరిని సంప్రదించకుండా కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా అంటే ఎంత అప్రజాస్వామికంగా అంటే అసలు కమిటీని మేము గుర్తించలేని ముందే చెప్పేవాళ్ళు ఇష్టమసి లేదని చెప్పి గుర్తించాం గుర్తించామనుకున్నా కూడా ఆయన పెట్టుకున్న డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఆయన ఆయన నేను ఏదైతే స్టీరింగ్ కమిటీ అని చెప్పానో దానిలో కృష్ణా జిల్లాకి చెందిన డాక్టర్ పట్టాభిరామారావు గారిని ఆయన డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఆయన పెట్టుకున్నారు ఆయన స్వయంగా చెప్పారు నేను దీనికి అంగీకరించను అత్యంత సీనియర్ నాయకత్వం వాళ్ళ మీద మీరు చర్యలు అన్నది అదే అసలు వాళ్ళు ఏం న్యాహం చేశారు మీరు కూర్చొని మాట్లాడుకోండి వాళ్ళు కొన్ని అంశాలు ప్రజాసంబద్ద అంశాల గురించి అడుగుతా ఉన్నారు మాట్లాడుకోవాలి తప్ప ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు నేను ఎలాంటి చర్యలకి నేను రికమెండ్ చేయను నేను స్పష్టంగా చెప్పాను చెప్పిన తర్వాత ముగ్గురు మీద చర్యలు తీసుకున్నట్టుగా నా మీద గారు పెద్దలు గారి మీద అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి మీద మా నాయకత్వాన్ని తప్పిస్తున్నట్టు ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పిస్తున్నట్టు పార్టీకి రాష్ట్రంలో ఉన్న మొత్తం వేల మంది సభ్యులకి ఎస్ఎంఎస్లు ఫేస్బుక్లో లో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మేము బహిరంగ నిన్న ముందుకొచ్చి మేము ఆ కమిటీని గుర్తించట్లేదు త్వరలోనే మేము జాతీయ కమిటీ ప్రకటించుకుంటాం అని చెప్పాం సరే పెద్దలు జేపీ గారు కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికోసం వేచి చూస్తాము సీతారామరాజు గారు ప్రస్తుతం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇప్పుడు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీగా ఉన్నటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి లోక్సత్తా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది చిన్న వయసులో ఎంబీబీఎస్ చేసి చిన్న వయసులో ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి ఆయన నిర్దిష్టమైన అభిప్రాయాలు నాకు చాలా మంచి స్నేహితులైన నాలుగు కాళ్ళ నుంచి థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మా కలెక్టర్ కూడా చేశారు ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈస్ట్ కూడా ఎక్కడున్నా ఆయన సెన్సేషనల్ ఆఫీసర్గా గుర్తింపు ఉన్నారు అసలు ఆయన పేరులోనే జయప్రకాశ్ నారాయణ లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారి పేరు వాడు పేరెంట్స్ తోడు సోషలిస్ట్ పార్టీలో ఉన్న సంబంధాలను బట్టి ఉండవచ్చు అంత అంత స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తవుతారనుకున్నాం మేము అందరూ కూడా చేతంటే ఆయన భావాలు అలా ఉండేవి ఆఖరిని ఆఖరి సమయంలో కూడా ఎన్టీ రామారావు గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన హయాంలోనే రామారావు గారు దిగిపోవటం కూడా జరిగింది రామారావు గారు దిగిపోయినప్పుడు ఎన్నో ఆయన ఎన్నో నేను పక్కనే ఉన్నాను రామారావు గారు మీ అంత దగ్గర ఉన్నప్పుడు ఎన్నో విధాలు నచ్చ చెప్పారు ఆయన ఈ దగ్గర డెమోక్రటిక్గా ఉండాలి మనం డెమోక్రటిక్ సెటప్ ఉంటేనే పార్టీ నిలబడుతుందని చెప్తే రామారావు గారు కొన్ని విషయాలు తిరస్కరించారు ఈ మధ్యవర్తిగా రాయబారం జరిపారు చంద్రబాబు నాయుడికి ఇద్దరికి కూడా చాలా పెద్ద ప్రయత్నం జరిగింది ప్రయత్నంలో ఆయన అయిన తర్వాత కూడా ఈ వ్యవస్థలు మార్చాలి కొత్త వ్యవస్థ తీసుకురావాలి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎటువంటిది ఆయనకు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా సీఎం పేస్లో పనిచేశారు జిల్లాలో పనిచేశారు ప్రజలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆఫీసర్గానే కాకుండా ఆయన ఆయన సంబంధాలు అలా ఉండేవి అటువంటి వ్యక్తి నేషనల్ పర్సనాలిటీగా గుర్తింపు పొందారు మన్మోహన్ సింగ్ ఆయన స్వయంగా తీసుకెళ్లి ఆయనకి అడ్వైజర్గా ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా చర్చించడం జరిగేది ఎప్పుడు కూడా జయప్రకాశ్ నారాయణ గారు ఆ లెవెల్గా చూసారంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అంతా ఆయన ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మన శ్రీనివాసరావు గారు చెప్పారో ఈ పార్టీని ఎవరికి అప్పగించి వెళ్ళిపోకూడదు అని పలాయావదం అవుతుంది ఒక స్టేచ్యులు ఉన్నటువంటి వ్యక్తి ఒక 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 క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజలు నడిపించాలి ముందుండి నడిపించాలి ఈ నిజంగా ఆమ్ ఆద్ పార్టీ లాగా ఇక్కడ కూడా సక్సెస్ అయి ఉండేది ఆ రోజుల్లో కనుక ఈవేళ ఆమ్ ఆద్ పార్టీ కన్నా మంచి పునాదు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ ఆ పార్టీ అయితే ఇక్కడ రాష్ట్రంలో ఎంతో మంది అధ్యక్షులు వాళ్ళు ఎవరు రాజీనామాలు చేసి వెళ్ళిపోరా ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశారు ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీకి ముఖ్యమైన లీడర్షిప్ ఎక్కడి నుంచే డెవలప్ అయింది సుందరయ్య గారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు చంద్ర రాజేశ్వరరావు గారు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పీవీ నరసింహరావు గారు వర్కింగ్ కమిటీ ఐఏసి వర్కింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఇందిరాగాంధీ అడ్వైజర్గా ఉన్నారు అన్ని ఇప్పుడు వీళ్ళ కేసీఆర్ గారు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ మందకృష్ణమార్తి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ రాష్ట్రంలో దేశంలో లేని ప్రెసిడెంట్లు అంతా ఇక్కడ పుట్టారండి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రెసిడెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ పట్టాభి చేసినటువంటి స్వయంకృతాప్రాదం ఇప్పుడు తెలిసిపోతుంది కదా చిన్న అంటే కార్యకర్తలు నాయకులు అందరూ చెప్పినటువంటి మాటనే కాదని మనం ఇతర రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఒక దూరదృష్టి చేసిన సరే అది సఫలీకృతం కాలేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి రాజీనామా చేయకూడదు ఎంకరేజ్ చేయాలి ఉండవండి ఆయన నాయకత్వంలో ఉండాలని పదే పదే ప్రాధాన్యపడుతున్న వాళ్ళం మేము ఎందుకంటే వారు చెప్పినట్టు ఒక డైనమిక్ ఇక్కడ సైద్ధాంతిక పునాది కానీ మరింత సమస్యల పరిష్కారం పట్ల లోతైన అవగాహన కానీ సమగ్రమైన పరిష్కారాలు కానీ లోక్సత్తా సత్తా చెప్పినంతగా ఎవరూ చెప్పాల నేను ఆమ్ ఆద్మీ విజయం కొన్ని కారణాలకు వచ్చి ఉండొచ్చు లేదు వాళ్ళు అగ్రెసివ్గా పనిచేయటం వాళ్ళు ఉండొచ్చు ఢిల్లీ లాంటి నగరం కాబట్టి మరింత మేము చదువుకున్న వాళ్ళు తొందరగా భావజాలం వెళ్ళి ఉండొచ్చు కానీ దానికన్నా ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి నిరక్షరాశిలు కావచ్చు వెనుకపాడితనం కావచ్చు కులాలు కావచ్చు మతాలు కావచ్చు గందరగోళాలన్నీ ఉండొచ్చు బట్ ఒక గెలుపు పెద్ద ఉత్సాహాన్ని ఇస్తుంది వాళ్ళ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది ఇది మనం గతంలో కూడా జరిగింది మొన్న ప్రత్యేకమైన పరిస్థితులు మనం చూసాం విభజన నేపథ్యం గందరగోళమైన పరిస్థితులు మాకు పరిమితంగానే నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు నిర్మాణం చేసుకోవడానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన నాయకత్వం పార్టీకి అవసరం ఇది మేము పదే పదే చెప్తాం నేను కలిసిన ప్రతి సందర్భంలో చెప్పాను మీరు నాయకత్వంలో ఉండి తీరవలసిందని అయితే నేను మొదటి నుంచి ఆయన గమనించింది ఏంటంటే ఆయనకి వీటన్నిటికంటే పార్టీ సంస్థ లేకపోతే మరొకటి దేశానికి ప్రదేశ దేశ ప్రయోజనాలు ఏది తొందరగా జరుగుతాయి అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయటం ఆయన అలవాటు ఆయన నిర్ణయం బహుశా బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇది మరింత సమయం పట్టవచ్చు ప్రజల్లో మార్పు రావడానికి కాబట్టి ఈ పదేళ్లు చాలా కింది అటువంటి సమయాన్ని కేసీఆర్ లాంటి వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి సద్వినియోగం చేసుకుంటారు మేము చెప్పిన వాదన ఏంటంటే మనం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కూడా అంతిమంగా అక్కడ పాలించే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మనం ఒక ప్రత్యామ్నాయంగా రావాలనుకుని మనం రాజకీయ పార్టీకి వచ్చాం సంస్కరణలతో దేశం మారదని మనం నమ్మొచ్చాం కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం వెనకపోవటం

కానీ మీలాంటి వ్యక్తులు కనుక ఇప్పుడు పార్టీలో కనుక కోల్పోయి మీ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల వరకు ప్రస్తుతం ఉన్నటువంటి అధినాయకులు కావచ్చు నాయకత్వాలు కావచ్చు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన సానుకూలమైనటువంటి చర్చలు చేసి మిమ్మల్ని ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోని ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించారా మొత్తం పార్టీ వద్దని అనుకునే ధోరణిలో ఉన్నారు మేము రెండు మూడు సందర్భాల్లో జయప్రకాష్ గారికి జరుగుతున్న ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రెండు రాష్ట్ర వర్కింగ్ కమిటీలు కలిసి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది సరే ఆయన ఏంటంటే పరిష్కారం ఆయనకి చెప్పాను మీరు కూర్చొని మాట్లాడుకోండి అందరూ వాళ్ళు మెచ్యూరిటీ వాళ్ళే కదా కూర్చొని మాట్లాడుకున్న రీతిలో ఆయన మాకు సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు సమస్య అక్కడి నుంచి దాటిపోయి ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆయన ఆయన ప్రయత్నం చేస్తే సంతోషం మేము నాకు నిన్నటి నుంచి అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఇతరపాటు నేను చాలా స్పష్టంగా చెప్తాను యా ఈ భావజాలం కోసం పని పనిచేసిన వాళ్ళం ఇవాళ శ్రీనివాసరావు అంటే లోక్సత్తా అన్నది సమాజానికి తెలుసు ఆ లక్ష్యాల కోసం మా మాకేదైనా గుర్తింపు గౌరవం ఉందంటే దీనివల్లనే ఉన్నది దానికి మేము అంకితం హోదాం తప్ప మరొకటి కాదు మాకేదైనా సమస్యలు ఉంటే మేము పోరాడతాం ఇందాక చెప్పాను లోక్సత్తా మా రక్తంలో ఉన్నది ఈ భావజాలం ఈ సమాజానికి అవసరం దానికోసం ఏ సమస్యనైనా ఎదిరించి పోరాడతాం నిలబడతాం ముందుకు తీసుకెళ్ళి జయప్రకాష్ మదర్ యూనిట్ గా బాధ్యత ఉన్నది నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ జాతీయ కమిటీ మాకు హక్కు రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈజ్ డిఫాక్టో నేషనల్ కమిటీ ఈ సమస్య పరిష్కారం అయితే మేము జాతీయ కమిటీని మేము ప్రకటించుకుంటాం వివిధ రాష్ట్రాల వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా చేసుకొని చేసుకుని త్వరగా జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తాం దాని ఎలాంటి సందేహం లేదు రైట్ చూద్దాం జయపకాశ్ నారాయణ గారు చొరవ తీసుకుని అన్ని సమస్యకు పరిష్కారం దొరుకుతున్న ఆలోచిద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్ లో భారత శ్రీనివాసరావు గారు సీతారామరాజు గారు ఇది వాటి మీడియా వచ్చినప్పుడు మీడియా వచ్చే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ